హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఐ హోప్ మీరు అందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను, అండ్ అలానే ఈ ఇయర్ మీ అందరికీ కూడా మంచిగా కలిసి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ వీడియోలో అయితే మేము న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. లైక్ 31st ఈవినింగ్ కానీ, అండ్ అలానే 1st కానీ అంతా కలిపేసి ఈ వీడియోలో పెట్టేస్తూ ఉన్నాను. ఇది నాకు ఎంత 4000 ఏమో పడింది డ్రెస్ చూడు అసలు. ఓ అవునా? అంటే వెనక కొంచెం నీట్గా ఉంటాయి అన్నమాట. ఇలాంటి వాటికి కూడా ఇట్లా వస్తే ఇంకేం చేస్తాం? వాళ్ళు చూపించేటప్పుడే ముందు ఒక్కడ చూపిస్తారు, ముందేమో బాగానే ఉంటది. పాపం బాగా డిసప్పాయింట్ అయినట్టు. ఎక్కడ తీసుకుందాం? ఇదా ఫ్యాషన్ అని చెప్పి విజయవాడ వెబ్సైట్ లో తీసుకున్నా. ఇద్దరు తీసుకున్నా, ఇది ఒక్కడే కొంచెం పర్లేదు అనుకున్నా. వేసుకున్నాక ఇది కూడా నాకు చుట్టానికి ఎలా ఉంది, డ్రెస్ బాగుంది. అదే కొంచెం కంఫర్టబుల్ లేదు, పడుతుంది ట్యాప్ దానికి. మొత్తానికి సతీష్ ఈరోజు నన్ను గల్లిచ్చాడు. చాలేదా? Hey Hansh. Hi. Hi yeah. Hansh. Hanshulu, can you say hi? Sunny is gone. Sunny is gone. I can't see. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే 31st రోజు అనమాట. లాస్ట్ వీక్ అంతా ఫుల్గా అలసిపోయాను నేనైతే, అసలు బయటకు అనేది రావట్లేదు అనమాట. అసలు ఎవ్రీ ఇయర్ నాకు ఇంతే ఉంటుందిలే అండి, హన్స్ పుట్టిన దగ్గర నుంచి అసలు న్యూ ఇయర్ అనేది జస్ట్ అదొక అంటే హాలిడే థింగ్ అనమాట నాకు, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అంతే తప్ప సెలబ్రేషన్స్ అట్లాంటివి ఏం లేవు. బట్ ఈరోజు కొంచెం అత్తయ్య కూడా ఉన్నారు, అండ్ అలానే మెయిన్గా ఇంకోటి ఏంటంటే వెదర్ బాగుందన్నమాట. సో వెదర్ బాగుండేసరికి ఇంకా మేమిద్దరం కూడా, నేను సతీష్ కొంచెం ఓపిక తెచ్చుకొని అయినా బయటకు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. సో ఇక్కడైతే మేము టెంపుల్కి వచ్చాము అనమాట. మాకు దగ్గరలో ఒక టెంపుల్ ఉంటుంది, దగ్గరలో అంటే కొంచెం దూరం, 1 అవర్ పైన పడుతుంది అనమాట. కాకపోతే కొంచెం టెంపుల్ బాగుంటుంది, సో అత్తయ్యకి కూడా చూపించినట్టు ఉంటుంది. అండ్ అలానే మనం మినియాపోలిస్లో ఉన్నప్పుడు టెంపుల్స్ కొంచెం వేరే స్టైల్లో ఉండేవి కదా, బట్ ఇక్కడ టెంపుల్స్ మాత్రం సేమ్ కొంచెం ఇండియా స్టైల్లోనే అట్లా ఉంటాయి అనమాట కొన్నన్న. సో అందుకే అత్తయ్యకి కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి మెయిన్గా ఈరోజు టెంపుల్కి వచ్చాము. ఇప్పుడు మనం వచ్చింది అయితే మీనాక్షి అమ్మవారి టెంపుల్ అనమాట. ఈ వీడియోలో నేను కొంచెం అన్న టెంపుల్ని చూపించాను. అసలు అంతకుముందు అయితే నేను లోపల ఎక్కడ కూడా కొంచెం వీడియో తీసేదాన్ని కాదు, బట్ అక్కడెక్కడ అంటే వాళ్ళైతే ఏం పెట్టలేదన్నమాట, అంటే వీడియో కానీ ఫోటో కానీ నాట్ అలౌడ్ అట్లా ఏం పెట్టలేదన్నమాట. సో అందుకే ఇంకా నేను అక్కడక్కడ అయితే మాత్రం కొంచెం ఫోటో కొంచెం తీశాను. సో చూడొచ్చు, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం టెంపుల్ ఇందులో కొంచెం క్లియర్గా చూడొచ్చు. ఈ టెంపుల్కి మేము హ్యూస్టన్ వచ్చిన తర్వాత ఇదే సెకండ్ టైం అనమాట రావటం. ఫస్ట్లో వచ్చిన కొత్తలో ఒకసారి వచ్చాము, అప్పుడు అందరూ చెప్తారు కదా ఇక్కడ బాగుంటుంది అట్లా అని చెప్పి. సో ఫస్ట్ టైం ఒకసారి వచ్చాము, ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము. అప్పుడు టెంపుల్ పెద్దగా ఉంది అనిపించింది, కానీ బట్ అంటే అంత ఎక్కువ అనిపించలేదు అనమాట, ఎందుకో తెలియదు. కొన్నిసార్లు కొన్ని టెంపుల్స్కి మనం కనెక్ట్ అవుతాం కదా, అట్లా ఏం అనిపించలేదు. అంటే టెంపుల్ అయితే మాత్రం చూసిన వాటన్నింటిలోకి బాగా పెద్దగా అనిపించింది. బట్ తర్వాత ఈసారి వచ్చినప్పుడు బాగా నచ్చింది అనమాట, ఎందుకంటే బాగా పీస్ఫుల్గా ఉండే. అప్పుడేదో ఫెస్టివల్ అప్పుడు వచ్చాము, సో కొంచెం బిజీ ఉండే. ఈసారి అట్లా లేదనమాట, మొత్తం పీస్ఫుల్గా ఉండే, జస్ట్ లోపల మాత్రం కొంతమంది ఉన్నారు. సో చాలా ప్రశాంతంగా అనిపించింది, బాగా అనిపించింది ఈసారి అయితే మాత్రం. అంశులు సంచులు హా
ఫైవ్ మినిట్స్లోనే అన్ని మూడ్ స్వింగ్స్ చూపించాడు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు హన్స్కి బాగా నిద్ర వస్తుంది అని చెప్పి. ఒక్క నిద్ర వచ్చినప్పుడు మాత్రమే అట్లా చేస్తూ ఉంటాడు. పప్పును చూసారా కింద పడిపోయాడు, మొత్తం టెంపుల్ అంతా ఓ తిరిగాడు అనమాట, పరిగెడతా ఉంటాడు. ఒక్కోసారి మనం ఆగమన్నా ఆగడు అనమాట, అట్లాంటప్పుడు ఇట్లాంటి ఏదో ఒకటి జరిగితేనే ఇంకా ఆగుతాడు. యాక్చువల్గా టెంపుల్కి వచ్చేటప్పుడే కొంచెం నిద్రపోతాడు అనుకున్నాం, కార్లో గంట సేపు ఉంటుంది కదా సో నిద్రపోతాడులే అనుకున్నాను. కాకపోతే అప్పుడు మాత్రం నిద్రపట్టలేదు అనుకుంటా, పాపం పడుకోలేదు. ఇంకా టెంపుల్కి రాగానే మాత్రం నిద్ర వచ్చేసింది. సో ఇంకా కొంచెం చిరాకు చేసుకున్నాడు, బట్ తీసుకెళ్ళి కార్లో పడుకోబెట్టగానే ఇంక నిద్రపోయాడు అనమాట. నేను సతీష్ కొంచెం ఏమైనా ప్రసాదం తీసుకుందాం కదా అని చెప్పి క్యాంటీన్కి వెళ్తే అక్కడ ప్రసాదం అంటే విడిగా లడ్డూలు అట్లాంటివి ఏం లేవులే, కానీ ఇంకా జస్ట్ సతీష్ కాఫీ తీసుకున్నట్టున్నాడు. నేను సోడానో ఏమో తీసుకొని ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నా. అదే లైట్ షో. వెర్ ఇస్ హన్స్ అండ్ మామీ? హన్స్ అండ్ మామీ స్లీపింగ్. ఏముందంటే ఇప్పుడు ఫైర్ వర్క్స్ కాకుండా ఇప్పుడు మనం ముందే వచ్చాం. ఫైర్ వర్క్స్ ఇప్పుడు మళ్ళవలేదు కదా, ఇంకా ఇప్పుడు ఎందుకు ఉంటాయి రే, ఇంకా 2 అవర్స్ ఉంది దానికి. 12 కి వేస్తాడు అబ్బా, ఇది క్లోజ్ డే 12 కదా బాబా. మరి చాలా పెట్టి తీసుకున్నా బావా టికెట్, పద పద పదకి పరిగెత్తుకుంటే అంతా చూడాలి మనం. ఏంటి నాకు కూడా ఇవ్వ కొద్దిగా. సో ఇప్పుడైతే మేము లైట్ షోకి వచ్చాము. లోపల అసలు ఎట్లుంటుందో ఏమో తెలీదు. కొన్నిటికి అయితే అసలు టికెట్స్ అవైలబుల్ కూడా లేవు అనమాట. ఎవరైనా వాటర్ అడిగితే ఇట్లా మూత పెట్టి ఆగలేదు అప్పుడు దాకా. ఎవరో లైట్ తీసేసారు, నువ్వు లైట్ వేసావని నేను కెమెరా ఆన్ చేసుకున్నా. మా పెళ్ళైపోయి టోటల్ 6 ఇయర్స్ అవుతుంటే ఇప్పటిదాకా మేము ఒక్క న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకోలేదు తెలుసా. ఫస్ట్ న్యూ ఇయర్కి అసలు మేమిద్దరం కలిసలేము. ఆ తర్వాత నుంచి హన్స్ వచ్చాడనమాట. ఇంకా హన్స్ గారితోనే సరిపోయేది. ఇదే టైంలో వాడి బర్త్డే కూడా ఉండటం వల్ల ఇంకా మాకు అసలు న్యూ ఇయర్ మీద పెద్ద ఇంట్రెస్టే ఉండదు. జస్ట్ మేమిద్దరమే విషెస్ చెప్పుకోవటం, లైక్ ఇంట్లోనే ఏదో ఒక ఫుడ్ బయట నుంచి తెచ్చుకొని తింటాం, ఇట్లానే ఉండేదన్నమాట. లేకపోతే ఏదైనా ఫ్రెండ్స్ గ్యాదరింగ్ ఉంటే అక్కడికి వెళ్ళటం. ఇంతకు మించి పెద్దగా చేసి మేమంటూ చేసింది ఏం లేదనమాట. సో ఇదే ఫస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. కొంచెం అన్న ఇట్లా బయటకు వెళ్ళి లైక్ డే అంతా ఎంత కొంత బిజీగా ఉంటాం అని అంటే మాత్రం సో బాగా అనిపించింది. కొంచెం ఇట్లా మిడ్ నైట్ బయటకి అంటే అది కూడా ఇంత గ్యాప్ తర్వాత కొంచెం ఈ మాత్రం అన్న ఎంజాయ్ చేయటం అనేది నాకు బాగా అనిపించింది. అండ్ అనుకోకుండా ఆ రోజు వెదర్ కూడా బాగుంది కాబట్టి సో కొంచెం మంచిగా ఎంజాయ్ చేసాము.
మందం ఆగట్లేదా? నువ్వేం బావా? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఇద్దరు కలిసి. హ్యాపీ న్యూ ఇయర్. పని చేసావా? బాగుంది. చాలా రోజుల తర్వాత మంచి ఫీల్ ఉంది. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. అంత ముందు ఇండిపెండెన్స్ డే ఫైర్ వర్క్స్ వెళ్ళాను కానీ ఒకటి రెండు సార్లు, బట్ అది వేరే సిట్టింగ్ అని అదంతా అంత కంఫర్టబుల్ గా ఉండేది కాదు. లైక్ ఏదో ఒక ప్లేస్ లో ఒక బాగా స్లోప్ ఉంటది కదా, లైక్ హిల్ లాగా ఉన్న ప్లేస్ లో వెళ్ళి కూర్చునే వాళ్ళం అనమాట. పైన ఫైర్ వర్క్స్ జరిగాయి, బాగానే ఉండేది కానీ బట్ ఆ సిట్టింగ్ అని అదంతా కూడా ఇంత కంఫర్టబుల్ గా లేదు. బట్ ఇదో మంచి థియేటర్ లో కూర్చొని స్క్రీన్ మీద వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. థరోలీ ఎంజాయ్డ్ ఇట్. బాగుంది. అందులోకి చాలా రోజుల తర్వాత ఏమో, సో మంచిగా అనిపించింది. ఎక్కడో కొంచెం ఉంటది కదా, సో ఎంత రెస్ట్ తీసుకోవాలి అట్లా అనిపించినా కూడా, బట్ న్యూ ఇయర్ రోజు ఇంట్లోనే ఉంటాం అన్నది అప్పుడప్పుడు కొంచెం అనిపిస్తుంది. బట్ ఈ రోజు మంచిగా బాగా జరిగింది, బాగుంది. మంచిగా ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము, ఇప్పుడు బయటకు రావటం అంత బాగుంది. ఏదది ఇంతకే ఏంది, నాం గాలి అంటే అర్థమైంది. నేను గాలా? నేను ఎట్లా అది చెప్పు. You don't know Tamil? I don't want to say that I don't know Tamil. I know Tamil. Oh, you know Tamil? Okay, tell me. Naan gali ante enti? Naan gali? Ide kuna cheptu nindaka? Naan gali, naan gali yo anno. Gali anna anle, gali anle edu. Sakti, Happy New Year. Happy New Year. Endi kanta chennaga cheptundo? న్యూ ఇయర్ గిఫ్ట్స్ ఏం లేవా? న్యూ ఇయర్ గిఫ్ట్స్? న్యూ ఇయర్ కూడా గిఫ్ట్స్ ఇస్తున్నారా? ఇస్తారు. ఎన్ని గిఫ్ట్స్ రే? మొన్న హన్స్ గారి బర్త్డే అయిపోయింది. ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్ సమ్ డేస్. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ డే ఉంటది. సో నీకు గుర్తుందా? అయితే ఓకే. సో మా 31st డే నైట్ అలా జరిగింది అనమాట. ఈ ఇయర్ మాత్రం అసలు ఏ కంప్లైంట్స్ లేవు. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొంచెం మూడీగా ఉన్నట్టు అట్లా ఉండేదన్నమాట. బట్ ఈ ఇయర్ అయితే మాత్రం చాలా ఫుల్ఫిల్లింగ్గా అనిపించింది. లైక్ ఫుల్గా నిద్రపోయాను యాక్చువల్గా. అంటే ఆ రోజు హాలిడే కాబట్టి మార్నింగ్ అంతా హాయిగా నిద్రపోయాను. ఆఫ్టర్నూన్ లేచి ఇంకా కొంచెం రెడీ అయ్యి ఈవినింగ్ కల్లా టెంపుల్కి వెళ్ళాము. మళ్ళీ వచ్చి రిటర్న్ అయిన తర్వాత ఫుడ్ కూడా ఇంట్లో కుక్ చేసుకోవటం ఇట్లాంటివి ఏం పెట్టుకోకుండా మంచిగా బయట నుంచి తెచ్చుకున్నాము, అందరం తినేసాము. ఆ తర్వాత మళ్ళీ నైట్ ఇట్లా మేము షో అంటే ఈ లైట్ షోకి అది వెళ్ళాం కదా. సో బాగా అనిపించింది, చాలా ఫుల్ఫిల్లింగ్గా అనిపించింది. అండ్ అందులోకి చాలా రోజుల తర్వాత ఈ మాత్రం స్పేస్ అన్నది దొరికినందుకు మంచిగా అనిపించింది. డాడీ చెప్పవా హ్యాపీ న్యూ ఇయర్ అని? హ్యాపీ న్యూ ఇయర్. హన్షిని నాకు అంత దగ్గరగా చూడటం అంటే చాలా ఇష్టం అనమాట. లైక్ మొహంలో మొహం పెట్టి అంటారు చూసారా, అట్లా అనమాట. బట్ అన్నిసార్లు ఏం కుదరదు, ఎందుకంటే ఉన్న చోట ఉన్నట్టు అస్సలు ఉండరు కదా. ఎప్పుడు ఏదో ఒకటి తిరుగుతూ ఉంటారు కదా. సో చాలా కష్టం అనమాట, ఎప్పుడైనా పడుకొని ఉన్నప్పుడు, లేకపోతే ఇట్లా ఎప్పుడైనా ఇలా అనుకోకుండా కుదురుతూ ఉంటుంది అనమాట. సో అట్లాంటప్పుడు మాత్రం నేను కాసేపన్నా అట్లా చూసుకుంటూ ఉంటాను. ఇక్కడ చూసారు కదా, దొరికినంతసేపు ఆ కేక్ ఆ పైన చాక్లెట్ అదంతా ఉంటే అదంతా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ ఇలా పడిపోయాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ మామీ షేర్ అడుగుంటుంది అని చెప్పి. సో నేను నాకు కొంచెం ఇస్తావా అని అడిగాను. ఇంకా యాషాలు వేయటం మొదలేస్తాడు. అండ్ ఇంకా ఇందాక హన్షి తింటున్న కప్స్ ఉన్నాయి కదా, ఆ కప్స్ నేనే ప్రిపేర్ చేశాను, లాస్ట్ ఇయర్ కూడా చేశాను కదా. సేమ్ అట్లానే కొంచెం ఈసారి వేరే ఫ్లేవర్ తోటి, లైక్ చాక్లెట్ ఫ్లేవర్ తోటి చేశాను అనమాట. హన్షికి అయితే మాత్రం అవి బాగా నచ్చాయి. కొన్ని మిగిలితే అవి హన్షిగాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు.
అందరిలానే మాకు కూడా న్యూ ఇయర్ అంటే మాకు తెలిసింది ఫైర్ వర్క్స్ అండ్ అలానే కేక్ ఇంకా బిర్యానీ ఇంతే. ఈసారి అందులో రెండు చేయలేదన్నమాట, ఫైర్ వర్క్స్ ఏమో బయటికి వెళ్ళాము, మాకు మా కమ్యూనిటీలో ఎలో లేదనమాట. లేకపోతే మనమే మంచిగా ఇంట్లో కొంచెం క్రాకర్స్ అవి తెచ్చుకొని చేసుకునే వాళ్ళం, కాకపోతే మా కమ్యూనిటీలో ఎలో లేదు కాబట్టి ఇంక అట్ట బయటకు వెళ్ళి కాసేపు కొంచెంసేపు అట్ట చూసి వచ్చామన్నమాట. అండ్ ఇంకా కేక్ అంటారా, ఆల్రెడీ మిగిలిపోయినాయి అన్నీ తినలేక సస్తా ఉన్నాము, సో అందుకే కేక్ ప్రోగ్రామ్ ఏం పెట్టుకోలేదన్నమాట. బట్ బిర్యానీ అయితే మాత్రం ఈరోజు చేస్తూ ఉన్నాను. సో చికెన్ సతీష్ అయితే మాత్రం చికెన్ వద్దు ప్లీజ్ అని చెప్పాడు అనమాట, చికెన్ తిని తిని తనకు బోర్ కొట్టేసిందంట, సో అందుకని ఇంకా ప్రాన్ బిర్యానీ చేస్తూ ఉన్నాను. సో మీరేం చేశారు ఇంతకీ న్యూ ఇయర్కి, మీరేం స్పెషల్స్ చేసుకున్నారు, లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళారా, సో మీరు ఎట్లా ఎంజాయ్ చేశారు అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకవేళ ఏం లేక ఏం స్పెషల్ లేకుండా లాస్ట్ ఇయర్లాను, లేకపోతే కొంచెం మూడు అయిపోయినా కూడా ఏం ఫీల్ అవ్వద్దు, నా వల్లనే 5 ఇయర్స్ అయిపోయాయి, సో నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకోవచ్చు. నన్ను సతీష్ ఫోటోలు తీయటానికి తీసుకెళ్తున్నాడు. ఎక్కడెక్కడ పార్క్ చేసుకోదామా? ఏడేనా? నాట్ ఇంట్రెస్టెడ్. ఎక్కడే ఉండవు. ఉంది ఫౌంటైన్ వేసి ఉంది, మనకి ఇంకెక్కడ చూడు, ఇంకేమన్నా ఉన్నాయేమో. ఒక్కొక్కసారి ఎన్ని కనపడతాయి, ఏడు తీసుకోవచ్చు ఆడు తీసుకోవచ్చు అనుకుంటాం. నన్ను ఎప్పుడు కూడా తీస్తే మా ఇంటి దగ్గర, లేకపోతే మా ఇంటి ముందు, ఇక తప్పితే ఎప్పుడో రేర్ గా కనీసం మా ఇంటి దగ్గరలో ఒక ప్లే గ్రౌండ్ ఉంటది అనమాట అంజు గారి, అక్కడే ఒక చిన్న ఏమంటారు ఆ పాయింట్ కాకపోతే ఈ పాయింట్ ఏదైనా పాయింట్ ఉండవురే చెట్లు. ఇడేముందండి అసలు. సో బిర్యానీ అది మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత ఈవినింగ్కి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న గ్యాదరింగ్ ఉంటే దానికి ఇట్లా రెడీ అయ్యాను. సో నేను రెడీ అవటం చేంజ్ అవుతా ఉంది కానీ, బట్ నా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ మాత్రం అస్సలు మారట్లేదు అనమాట. సో దానికోసం ఇక్కడ వేరే స్పాట్ ఏమన్నా చూడు అని చెప్తే ఇంకా దానికోసం చూస్తూ ఉన్నాడు. మీరు ఇందాకే చూసుంటారు కదా, నేనైతే ఈరోజు హాఫ్ సారీ వేసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను మైత్రి డిజైన్స్ ఎల్ఎల్సి అని చెప్పి ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. హాఫ్ సారీ అయితే మాత్రం చాలా బాగుంది, నేను ఫుల్ సాటిస్ఫైడ్ అని చెప్పొచ్చు. నాకు ఈ టైప్ ఆఫ్ హాఫ్ సారీ లేదనమాట, సింపుల్గా ఉంది అండ్ అలానే చాలా మంచి లుక్ వచ్చింది అనమాట. అంటే నేను బాగా ఎలివేట్ అయినట్టు కూడా నాకు అనిపించింది. సో చాలా కంఫర్టబుల్గా అనిపించింది, క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. సో వీళ్ళ దగ్గర అయితే మాత్రం ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి, సంక్రాంతికి చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చారు కూడా అనమాట. సో తప్పకుండా వాళ్ళ పేజ్ అయితే మాత్రం చెక్ చేయండి. నేను వీళ్ళ దగ్గర అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం అయితే కాదండి, అంతకుముందు కూడా చాలాసార్లు డిజైన్ చేయించుకున్నాను. ఈసారి హాఫ్ సారీ తీసుకున్నాను కదా, అంతకుముందు డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇంకా ఒకసారి 1 మినిట్ సారీ అని కూడా చూపించాను నేను మీకు. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట, చాలా బాగా కస్టమైజ్ చేస్తారు. సో తప్పకుండా వీళ్ళ పేజ్ అయితే మాత్రం చెక్ చేయండి. సంక్రాంతికి చాలా మంచి కలెక్షన్ తీసుకొస్తూ ఉన్నారు. సో ఎవరైనా సంక్రాంతికి షాపింగ్ ఎక్కడ చేయాలా అని చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా వీళ్ళ పేజ్ అయితే మాత్రం చెక్ చేయండి. అండ్ ఒకవేళ మీకు కలెక్షన్ అది నచ్చితే మాత్రం ఫాలో అవటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలానే ఇంకా మీరు ఒకవేళ హల్దీ కానీ ఇలాంటి వాటికి ఏమైనా చూస్తూ ఉన్నా కూడా చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది. సో వీళ్ళ పేజ్ లింక్స్ కానీ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కానీ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో ప్రైజెస్ అవి కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ అలానే ఇంకా షిప్పింగ్ కూడా వరల్డ్ వైడ్ చేస్తారనమాట. సో తప్పకుండా ఒకసారి వాళ్ళ పేజ్ అయితే మాత్రం చెక్ చేయండి. అంతే అండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.